సమానమే అని ఎంత చెప్పినా ఇప్పటికీ ఆ తేడాను చూపిస్తూనే ఉంటారు. ఆడపిల్లలను కాపాడుకునే ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇదే కోవలో ఓ గ్రామ సర్పంచ్ కూడా తన వంతు మంచి మనసు చాటుకుంటున్నారు. ఆ గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు అందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సర్పంచ్ దంపతులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం. ఈ గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా పి రూపా సతీష్ రెడ్డిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఆమె పదవీ కాలం 4 సంవత్సరాలు పూర్తయింది. అయితే గ్రామస్తుల కోసం ఏదైనా చేయాలని ఆలోచన ఆ సర్పంచ్ లోకొచ్చింది. నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో నినాదానికి ఆకర్షితులైన సర్పంచ్ దంపతులు ఆడబిడ్డను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దామంటూ చారిటీ వైపు కదిలారు. 2023 జనవరి 26 నుంచి గ్రామంలో ఏ ఇంట ఆడబిడ్డ పుట్టినా వారికి 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇప్పటి వరకు పుట్టిన 4 ఆడపిల్లలకు 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆడపిల్ల పుడితే 5,000 ఇవ్వడం అనే స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా, అంటే ఆడపిల్ల పుడితే అందరూ చులకనగా చూస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశం ఎవరికి ఉండద్దని మా వంతు సహాయంగా 5,000 పాప పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహించాలనే ప్రత్యేక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా ఇద్దరు ఆడపిల్లలే, ఆ బాధ ఏందో మాకు కూడా తెలుసు కాబట్టి, ఎవరైనా ఇద్దరు ఆడపిల్లలు అంటే ఆ తల్లి పడే బాధ నాకు తెలుసు కాబట్టి అదే ఉద్దేశంతో ఎవరు అనవద్దు ఆడపిల్లలు అని అనకుండా ఉండడానికి అలా ప్రోత్సహించడానికి మా వంతు సహాయంగా పాప పేరిట 5,000 ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. మా భార్యకే వచ్చింది ఫస్ట్, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఉంది, కాకపోతే ఈ కరోనా టైంలో ప్లస్ ఆర్థిక ఇబ్బందులతో ఇవ్వలేకపోయినాం. జనవరి 26 నాడు మనం గ్రామస్తులందరి ముందట మనవి చేయడం జరిగింది. ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే ఒక ఉద్దేశంతో ఒక స్కీమ్ చేయడం జరిగింది. మా వంతు చిన్న సాయమే, కానీ వాళ్ళకు కొన్నంత ధైర్యం ఇస్తారని మేము అనుకుని కార్యక్రమం చేయడం జరిగింది. సాయం ఎంతైనా చేయాలన్న తపన ముఖ్యమంటారు ఈ సర్పంచ్ దంపతులు.